హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ఆక్వా కేర్. ఈ వీడియోలో మనం కెమికల్స్ అండ్ డ్రగ్స్ యూజ్డ్ ఇన్ షింప్ ఫార్మ్స్ గురించి తెలుసుకుందాం. షింప్ ఫార్మ్స్లో ఎటువంటి కెమికల్స్ని యూస్ చేస్తారు, వేటి కొరకు ఏ కెమికల్ని యూస్ చేస్తారు అండ్ ఎటువంటి డ్రగ్స్ని యూస్ చేస్తారు అనే ఇంపార్టెంట్ విషయాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అయితే ఈ వీడియోని మీరు తప్పకుండా లైక్ చేసి, ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఓపెన్ చేసి ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రొడక్షన్. షింప్ ఆక్వాకల్చర్ ఈజ్ ఎ ఫాస్ట్ గ్రోయింగ్ సెక్టర్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్. ఫుడ్ ప్రొడక్షన్లో ఏదైనా ఫాస్ట్ గ్రోయింగ్ సెక్టర్ ఉంది అంటే అది షింప్ ఆక్వాకల్చర్. నెక్స్ట్, కెమికల్స్ ఆర్ ఇండీడ్ అన్ ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ టు సక్సెస్ఫుల్ షింప్ కల్చర్. మనం షింప్ కల్చర్ని సక్సెస్ఫుల్గా చేయాలి అనుకుంటే కెమికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, విచ్ హ్యాస్ బీన్ యూస్డ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఫర్ సెంచరీస్. ఇప్పటి నుంచి ఒక 10 ఇయర్స్ నుంచి, ఒక 15 ఇయర్స్ నుంచి వచ్చింది కాదు ఈ కెమికల్స్ యూసేజ్ అనేది. సెంచరీస్ నుంచి కూడా సక్సెస్ఫుల్గా షింప్ కల్చర్ చేయడం కోసం ఈ కెమికల్స్ని లేదా డ్రగ్స్ని యూస్ చేస్తున్నారు. ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ ఆక్వాకల్చర్ బ్రింగ్స్ అబౌట్ ద యూస్ ఆఫ్ మోర్ కెమికల్స్ అండ్ డ్రగ్స్ ఇన్ ది సెక్టర్. ఈ సెక్టర్ అనేది ఉండగా చాలా చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇటువంటి సెక్టర్లో కెమికల్స్ అండ్ డ్రగ్స్ యూసేజ్ అనేది ఉండే కొద్దు పెరుగుతుంది. సెక్టర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఈ కెమికల్స్ అండ్ డ్రగ్స్ యూసేజ్ కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏ కెమికల్ యూస్ చేయడం వల్ల ఏ యూజ్ ఉంటుంది అనే అవగాహన ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కెమికల్స్ అండ్ డ్రగ్స్ ఆర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఇన్ హెల్త్ మేనేజ్మెంట్ ఆఫ్ కల్చర్డ్ యానిమల్. మనం ఏదైతే యానిమల్ని కల్చర్ చేస్తున్నామో దాని యొక్క హెల్త్ని మేనేజ్ చేయడానికి కెమికల్స్ అండ్ డ్రగ్స్ అనేవి ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. అదీ కాకుండా పాండ్ కన్స్ట్రక్షన్ కోసం, సాయిల్ అండ్ వాటర్ అక్వాటిక్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడం కోసం, ఒక లైవ్ స్ట్రీమ్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి, ఫీడ్ ఫార్ములేషన్ కోసం, గ్రోత్ని ప్రమోట్ చేయడానికి అండ్ ప్రాసెస్ చేయడానికి అండ్ ఫైనల్ ప్రోడక్ట్కి వాల్యూ ఎడిషన్ యాడ్ చేయడానికి కూడా ఈ కెమికల్స్ అండ్ డ్రగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. అంటే మీరు గమనించారా, ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ ద కల్చర్ నుంచి ఎండ్ ఆఫ్ ద కల్చర్ కూడా కాదు, కల్చర్ అయిపోయిన తర్వాత, హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్కి, ప్రాసెసింగ్ కూడా కెమికల్స్ అండ్ డ్రగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీవన్ షుడ్ బి అవేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ కెమికల్. సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కెమికల్స్ యూస్డ్ ఆర్ ఫస్ట్ వన్ బెంజైల్ కోనియం క్లోరైడ్ ఆర్ సింప్లీ BKC. ద కమర్షియల్ ప్రోడక్ట్స్ ఇంక్లూడ్స్ 50% అండ్ 80% సొల్యూషన్ ఆఫ్ BKC. మీరు ఏదైనా BKC కి రిలేటెడ్ కమర్షియల్ ప్రోడక్ట్స్ని కొంటే దాంట్లో ఐదర్ 50% సొల్యూషన్ ఆఫ్ BKC ఉంటుంది లేదా 80% సొల్యూషన్ ఆఫ్ BKC అనేది ఉంటుంది. ఇట్ ఈస్ అ లైట్ ఎల్లోయిష్ విత్ ఫ్రాగ్రెంట్ స్మెల్. ఇది కలర్ వచ్చేసరికి లైట్ ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది అండ్ స్మెల్ కూడా బాగుంటుంది, మంచి ఫ్రాగ్రెంట్ స్మెల్ అనేది ఉంటుంది. BKC ఈజ్ ఈజీ టు డిజాల్వ్ ఇన్ వాటర్ అండ్ ఫార్మ్ లాదర్స్ ఓయింగ్ టు ఇట్స్ డిటర్జెంట్ క్యారెక్టరిస్టిక్. ఈ BKC అనేది వాటర్లో చాలా ఈజీగా డిజాల్వ్ అవుతుంది అండ్ డిటర్జెంట్ని మనం ఏ విధంగా అయితే వాటర్లో మిక్స్ చేసినప్పుడు మనకి ఈ నురగ అనేది వస్తుందో, ఇది కూడా వాటర్లో మిక్స్ చేసినప్పుడు మనకి ఆ నురగ అనేది వస్తుంది. ఇట్ ఈజ్ యూస్డ్ యాజ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ బ్యాక్టీరిసైడ్, ఆల్సో వర్క్ యాజ్ ఫంగిసైడ్, ఆల్గిసైడ్ యాజ్ వెల్ యాజ్ డిస్ట్రక్టివ్ టు సమ్ ఆఫ్ ద ప్రోటోజోవా. ఈ బెంజైల్ కోనియం క్లోరైడ్ అనేది బ్యాక్టీరిసైడ్గా యూజ్ చేయొచ్చు. బ్యాక్టీరిసైడ్ అంటే ద సబ్స్టెన్స్ విచ్ కిల్స్ బ్యాక్టీరియా. ఫంగిసైడ్ అంటే ద సబ్స్టెన్స్ విచ్ కిల్స్ ఫంగై. ఆల్గిసైడ్ అంటే ద సబ్స్టెన్స్ విచ్ కిల్స్ ఆల్గే. బ్యాక్టీరియాని కిల్ చేసేదాన్ని బ్యాక్టీరిసైడ్, ఫంగైని కిల్ చేసేదాన్ని ఫంగిసైడ్, ఆల్గేని కిల్ చేసేదాన్ని ఆల్గిసైడ్ అంటారు. ఈ బెంజైల్ కోనియం క్లోరైడ్ అనేది బ్యాక్టీరిసైడ్గా యూజ్ అవుతుంది, ఫంగిసైడ్ అండ్ ఆల్గిసైడ్. అదీ కాకుండా ప్రోటోజోవాని కిల్ చేయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ యాజ్ డిస్ఇన్ఫెక్టెంట్ ఆఫ్ పాండ్ వాటర్ టు ప్రివెంట్ అక్కరెన్స్ ఆఫ్ డిజీజెస్. డిజీజెస్ రాకుండా ఉండాలి అంటే మనం పాండ్ ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి. ఆ పాండ్ ప్రిపరేషన్ టైంలో మనం ఈ బెంజైల్ కోనియం క్లోరైడ్ని యూజ్ చేయడం వల్ల పాండ్ అంతా కూడా మనం డిస్ఇన్ఫెక్ట్ చేయొచ్చు. డిస్ఇన్ఫెక్టెంట్ అంటే క్రిమి సంహారక, అంటే ఆ పాండ్లో ఉన్న క్రిములు అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇది కిల్ చేస్తుంది. ఇట్ ఆల్సో హ్యాస్ ట్రీటింగ్ ఎఫెక్ట్ ఆన్ సమ్ షింప్ డిజీజెస్ లైక్ రెడ్ గిల్, రాటన్ టైల్, బ్రోకెన్ యాంటినే, విచ్ మెయిన్లీ కాస్డ్ బై బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా కాజ్ అయ్యే రెడ్ గిల్, రాటన్ టైల్, బ్రోకెన్ యాంటినా ఇలాంటి డిజీజెస్ని ట్రీట్ చేయడానికి కూడా బెంజైల్ కోనియం క్లోరైడ్ని యూస్ చేస్తాం.
నెక్స్ట్ కాల్షియం హైపోక్లోరైడ్. ఇట్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ బ్లీచింగ్ పౌడర్. కాల్షియం హైపోక్లోరైడ్ని బ్లీచింగ్ పౌడర్ అని కూడా పిలుస్తారు. అండ్ ఇట్ ఈస్ ఎ వైట్ పౌడర్ విత్ బ్లీచింగ్ యాక్టివిటీ విచ్ యాక్ట్ యాజ్ డిసిన్ఫెక్టెంట్ ఫర్ పాండ్ బెడ్. ఇది వైట్ పౌడర్ అన్నమాట. ఇది డిసిన్ఫెక్టెంట్గా కూడా యూస్ చేస్తారు, అంటే క్రిమి సంహారం కోసం, మైక్రో ఆర్గానిజమ్స్ని కిల్ చేయడానికి కోసం దీన్ని యూస్ చేస్తారు. ఎక్కడ? పాండ్ బెడ్ అంటే బాటమ్ ఆఫ్ ది పాండ్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ని కిల్ చేయడానికి దీన్ని యూస్ చేస్తారు. ఎప్పుడు యూస్ చేస్తారు అంటే పోస్ట్ లార్వాన్ని స్టాక్ చేయక ముందు, పాండ్ని ప్రిపరేషన్ చేసే టైంలో దీన్ని యూస్ చేయడం వల్ల పాండ్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా కిల్ అయిపోతాయి. ఇట్ ఈస్ పర్టికులర్లీ యూస్డ్ ఇన్ డిస్ట్రాయింగ్ షింప్ వైరసెస్. ఇది ఎక్కువగా ఎందుకు యూస్ చేస్తారు అంటే షింప్ వైరసెస్ని డెస్ట్రాయ్ చేయడానికి. ఇఫ్ ఇన్ కేస్ ఆ పాండ్ ఇంతకు ముందు వేరే ఏదైనా వైరస్తో ఎఫెక్ట్ అయ్యిందనుకోండి, నెక్స్ట్ ఆ పాండ్ ప్రిపరేషన్ టైంలో మనం ఈ బ్లీచింగ్ పౌడర్ యూస్ చేయడం వల్ల ఆ వైరసెస్ ఏమైనా ఉన్నాయేమో, ఉంటే వాటిని డెస్ట్రాయ్ చేయడానికి ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది యూస్ చేస్తారు. ఆల్సో ఇట్ హ్యాస్ సమ్ ఎఫెక్ట్స్ టు న్యూట్రలైజ్ ద ఎసిడిక్ బాటమ్ సాయిల్. ఒకవేళ బాటమ్ సాయిల్ అనేది ఎసిడిక్గా ఉంటే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి కూడా బ్లీచింగ్ పౌడర్ అనేది యూస్ చేస్తారు. నెక్స్ట్, 200 to 300 kg/hectare ఈజ్ యూస్ టు డిసిన్ఫెక్ట్ ద పాండ్ బెడ్ ఇఫ్ దేర్ హ్యాడ్ ఎ డిజీజ్ అవుట్ బ్రేక్ డ్యూరింగ్ ప్రీవియస్ కల్టివేషన్ ఆర్ ద పాండ్ బెడ్ ఈస్ టూ డర్టీ ఫర్ జనరల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్. ఒకవేళ ఆ పాండ్ అనేది ప్రీవియస్ కల్టివేషన్ టైంలో ఏదైనా డిజీజ్ అవుట్బ్రేక్ వచ్చింది, లేదా పాండ్ బెడ్ అనేది చాలా డర్టీగా ఉందనుకోండి, అప్పుడు ఎకరానికి 200 to 300 kg వరకు ఈ బ్లీచింగ్ పౌడర్ని యూస్ చేసి పాండ్ని ప్రిపేర్ చేస్తారనమాట. ఈ బ్లీచింగ్ పౌడర్ని ఎలా యూస్ చేస్తారంటే, ద పాండ్ బెడ్ ఈస్ థరోలీ డ్రైడ్ అవుట్ బై సన్లైట్ విత్ ద బాటమ్ సాయిల్ బీయింగ్ ప్లౌడ్ వెల్ బిఫోర్ అప్లయింగ్ డిసిన్ఫెక్టెంట్. ఈ డిసిన్ఫెక్టెంట్ని లేదా ఈ బ్లీచింగ్ పౌడర్ని అప్లై చేసే ముందు ఆ పాండ్ బెడ్ మొత్తాన్ని కూడా ప్లౌ చేస్తారు, అంటే దున్నుతారు. దున్నిన తర్వాత దాన్ని కంప్లీట్గా సన్లైట్లో డ్రై చేస్తారు. డ్రై చేసిన తర్వాత బ్లీచింగ్ పౌడర్ స్ప్రెడ్ ఈవెన్లీ త్రూ అవుట్ ద పాండ్. ఆ పాండ్ మొత్తం కూడా బ్లీచింగ్ పౌడర్ని స్ప్రెడ్ చేస్తారు. అలా స్ప్రెడ్ చేశాక ఫ్రెష్ వాటర్ అనేది ఫిల్ చేస్తారు ఆ పాండ్లో, అప్ టు ద డెప్త్ ఆఫ్ 30 cm డెప్త్ వరకు ఫ్రెష్ వాటర్ని ఫిల్ చేస్తారు. ద పాండ్ ఈజ్ డిసిన్ఫెక్టెడ్ ఫర్ 24 hours. అలా 24 hours ఉంచేస్తారు. ఆఫ్టర్ డిసిన్ఫెక్షన్ ద సీ వాటర్ ఇస్ డ్రెయిన్డ్ అండ్ పాండ్ ఈస్ ఫ్లష్డ్ వన్స్ ఆర్ ట్వైస్ విత్ ఫ్రెష్ సీ వాటర్ టు క్లియర్ ఆఫ్ ది డిసిన్ఫెక్టెంట్. ఇలా 24 hours డిసిన్ఫెక్ట్ చేసిన తర్వాత ఆ సీ వాటర్ అంతా కూడా మళ్ళీ డ్రైన్ చేసేస్తారు, రిమూవ్ చేసేస్తారు. రిమూవ్ చేసి మళ్ళీ ఫ్రెష్ సీ వాటర్ తోటి ఫ్లష్ చేస్తారు వన్స్ ఆర్ ట్వైస్, ఒకసారి కానీ 2 times కానీ ఫ్లష్ చేయడం వల్ల అక్కడ ఉన్న డిసిన్ఫెక్టెంట్, ఆ పాండ్లో ఉన్న ఎక్స్ట్రా డిసిన్ఫెక్టెంట్ మొత్తం కూడా ఫ్లష్ అయిపోయి క్లియర్ అయిపోతుంది అన్నమాట. బ్లీచింగ్ పౌడర్ ఇస్ కొరోసివ్ టు స్కిన్ అండ్ మ్యూకస్ మెంబ్రెయిన్. సో ఇట్ ఈస్ బెటర్ టు యూస్ మాస్క్, గ్లోవ్స్ అండ్ బూట్స్ వెన్ అప్లయింగ్ ఇన్ లార్జర్ క్వాంటిటీస్. ఈ కాల్షియం హైపోక్లోరైడ్ లేదా బ్లీచింగ్ పౌడర్ ఏదైతే ఉందో ఇది కొరోసివ్, అంటే చర్మాన్ని తినేస్తుంది అనమాట. స్కిన్ని లేదా మ్యూకస్ మెంబ్రెయిన్ అంటే శ్లేష్మ పొర ఏదైతే ఉందో మన స్కిన్ మీద, దాన్ని తినేస్తుంది. కాబట్టి ఎక్కువ క్వాంటిటీస్లో మనం దీన్ని అప్లై చేసినప్పుడు మాస్క్, గ్లౌస్ అండ్ బూట్స్ని యూస్ చేయడం బెటర్. నెక్స్ట్ వన్, క్లోరోఫెనికాల్. ఈ క్లోరోఫెనికాల్ని క్లోరోమైసిటిన్ అని కూడా అంటారు. క్లోరోమైసిటిన్ ఈజ్ అ వెరీ స్టెబుల్ యాంటీబయాటిక్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ డ్రై స్టేట్ ఆర్ ఆక్వియస్ సొల్యూషన్. అది డ్రై స్టేట్లో ఉన్నా ఆక్వియస్ సొల్యూషన్లో ఉన్నా ఇది వెరీ స్టెబుల్ యాంటీబయాటిక్ అనమాట. అంటే దేనితోనూ కూడా త్వరగా రియాక్షన్స్ అనేది జరపదు, కాబట్టి ఇట్ ఈస్ అ స్టెబుల్ యాంటీబయోటిక్. ఇట్ ఈస్ ఎ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ యాక్టివ్ అగెన్స్ట్ మెనీ బ్యాక్టీరియల్ డిజీజెస్ లైక్ షెల్ డిజీజ్, రెడ్ అండ్ బ్లాక్ గిల్ డిసీజ్, హెపాటోపాంక్రియాస్ ఇన్ఫెక్షన్ ఆఫ్ కల్చర్డ్ షింప్. ఈ క్లోరోఫెనికాల్ అనేది బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్, అంటే ఎక్కువగా యూస్ చేస్తారు. బ్యాక్టీరియల్ డిజీజెస్ లైక్ షెల్ డిజీజ్ వచ్చినా, రెడ్ అండ్ బ్లాక్ గిల్ డిసీజ్ వచ్చినా, హెపాటోపాంక్రియాస్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా వీటిని యూస్ చేస్తారు. దీన్ని ఏ విధంగా మనం అడ్మినిస్ట్రేషన్ చేస్తాము అంటే ఇస్తాము, ప్రొవైడ్ చేస్తాము అంటే ఫీడ్ ఎడిషన్, అంటే ఫీడ్ ద్వారా ఫీడ్లో మిక్స్ చేసి దీన్ని ప్రొవైడ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వన్, కుట్రిన్ ఆర్ కిలేటెడ్ కాపర్ కాంపౌండ్. ఇట్ ఫంక్షన్స్ యాజ్ ఆల్గిసైడ్, బ్యాక్టీరిసైడ్, ఫంగిసైడ్, ఎక్స్టర్నల్ ప్రోటోజోసైడ్. ఆల్గిసైడ్ అంటే ఏంటి? ద సబ్స్టెన్స్ విచ్ కిల్స్ ఆల్గే. బ్యాక్టీరిసైడ్, ద సబ్స్టెన్స్ విచ్ కిల్స్ బ్యాక్టీరియా. ఫంగిసైడ్, ద సబ్స్టెన్స్ విచ్ కిల్స్ ఫంగై. ఎక్స్టర్నల్ ప్రోటోజోసైడ్, ద సబ్స్టెన్స్ విచ్ కిల్స్ ప్రోటోజోవా. ఆల్గీని చంపుతుంది, బ్యాక్టీరియాని చంపుతుంది, ఫంగైని చంపుతుంది అండ్ ప్రోటోజోవాని కూడా ఇది కిల్ చేస్తుంది. ఇట్ ఆల్సో ఇండ్యూసెస్ మౌల్టింగ్ ఆఫ్ కల్చర్డ్ షింప్. ఆ షింప్కి మౌల్టింగ్ జరిగే విధంగా ఇది ఇండ్యూస్ చేస్తుంది, అంటే లీడ్ చేస్తుంది. మనం మౌల్టింగ్ సరిగ్గా జరగట్లేదు అన్న టైంలో కిలేటెడ్ కాపర్ కాంపౌండ్ని మనం ప్రొవైడ్ చేస్తే మౌల్టింగ్ అనేది జరుగుతుంది.
ఫార్మలిన్. ఫార్మలిన్ ఈజ్ నోన్ అండ్ యూస్డ్ ఎస్ హై లెవెల్ డిసిన్ఫెక్టెంట్. ఫార్మలిన్ అనేది హై లెవెల్ డిసిన్ఫెక్టెంట్గా యూస్ చేస్తారు. ఇట్ కిల్స్ ప్యాథోజెనిక్ మైక్రో ఆర్గానిజమ్ సచ్ ఎస్ బ్యాక్టీరియా, ఫంగై, ప్రోటోజోవా. బ్యాక్టీరియాని, ఫంగైని, ప్రోటోజోవాని ఇది కిల్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ బెటర్ టు అప్లై ఫార్మలిన్ ఇన్ ద డే టైమ్. డే టైంలో అప్లై చేయడం బెటర్. అండ్ ఆల్ ఎయిరేటర్స్ టర్న్ ఆఫ్టర్ అప్లికేషన్. అప్లై చేసిన తర్వాత అన్ని ఎయిరేటర్స్ని కూడా ఆన్ చేసి, తిరిగేటట్లుగా ఆన్ చేసి ఉంచాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్యూరాజోలిడోన్. ఇట్ ఈస్ అన్ ఎల్లో కలర్ పౌడర్ అండ్ వెరీ హార్డ్ టు డిజాల్వ్ ఇన్ వాటర్. ఈ ఫ్యూరాజోలిడోన్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్ పౌడర్ ఫామ్లో ఉంటుంది అండ్ వాటర్లో డిజాల్వ్ చేయడానికి కొంచెం కష్టం అన్నమాట. అండ్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్ అగెయిన్స్ట్ అ బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ బ్యాక్టీరియా, సెవరల్ ప్రోటోజోవా అండ్ సమ్ ఫంగై. ఇది బ్యాక్టీరియా, సెవరల్ ప్రోటోజోవా అండ్ ఫంగైకి ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఇట్ క్యాన్ బి యూస్డ్ ఇన్ ట్రీటింగ్ షెల్ డిజీజెస్ అండ్ విబ్రియోసిస్ ఆఫ్ కల్చర్ షిమ్స్. షెల్ డిజీజెస్ని, గిల్ డిజీజెస్ని, విబ్రియోసిస్ ఇలాంటి డిజీజెస్ని ట్రీట్ చేయడానికి ఈ కెమికల్ని మనం యూజ్ చేస్తాం. ఇట్ ఈజీలీ డికంపోజెస్ బై లైట్ అండ్ లూజెస్ ఇట్స్ ఎఫెక్ట్. సో బెటర్ టు స్టోర్ ఇన్ అ డార్క్ ప్లేస్ అండ్ ఆల్సో అప్లైడ్ ఇన్ పాండ్స్ ఆఫ్టర్ సన్సెట్ ఆర్ ఎట్ నైట్ ఫర్ ఫుల్ ఇంపాక్ట్. ఈ ఫ్యూరాజోలిడోన్ అనేది లైట్కి ఈజీగా డికంపోజ్ అయిపోతుంది అండ్ దాని యొక్క ఎఫెక్ట్ని లూజ్ చేసుకుంటుంది. కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా డార్క్ ప్లేస్లో స్టోర్ చేసుకోవాలి. అది కాకుండా అప్లై చేయాలి అనుకుంటే సన్సెట్ అయిన తర్వాత, సూర్యుడు అస్తమించిన తర్వాత లేదా రాత్రిపూట దీనిని అప్లై చేయడం వల్ల మనకి రిజల్ట్స్ బాగా ఫుల్ ఇంపాక్ట్గా కనిపిస్తాయి. నెక్స్ట్ లైమింగ్ మెటీరియల్స్. లైమ్ సర్వ్స్ ఇన్ పిహెచ్ కరెక్షన్ ఆఫ్ పాండ్ వాటర్ అండ్ సాయిల్ బాటమ్. బాటమ్లో ఉన్న సాయిల్ అండ్ పాండ్ వాటర్ యొక్క పిహెచ్ని కరెక్ట్ లెవెల్లో మేనేజ్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి ఈ లైమ్ అనేది యూజ్ అవుతుంది. టు ఇంక్రీస్ పాండ్ వాటర్ పిహెచ్, లైమ్ ఈజ్ మేడ్ ఇన్ టు స్లర్రీ అండ్ ఐదర్ యాడెడ్ టు ద ఇన్కమింగ్ వాటర్ ఆర్ అప్లైడ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ఏరేటర్స్. పాండ్ వాటర్ యొక్క పిహెచ్ని ఇంక్రీజ్ చేయాలంటే లైమ్ని తీసుకుని దాన్ని ఒక ముద్దలా చేసి ఐదర్ ఇన్కమింగ్ వాటర్, ఆ పాండ్లోకి వాటర్ వచ్చే సోర్స్ దగ్గర దాన్ని యాడ్ చేయాలి, లేదంటే ఏరేటర్స్ దగ్గర, ఏరేటర్స్ ఎదురుగా దాన్ని యాడ్ చేయాలి. అలా యాడ్ చేయడం వల్ల పాండ్ వాటర్ యొక్క పిహెచ్ని ఇంక్రీజ్ చేయగలుగుతాం. నెక్స్ట్, ఇట్ ఆల్సో హ్యాస్ ఫంక్షన్స్ లైక్ ఇంప్రూవింగ్ పాండ్ బాటమ్ కండిషన్ డ్యూరింగ్ ప్రిపరేషన్ ఆఫ్ గ్రోఅట్ పాండ్స్. గ్రోఅట్ పాండ్స్ ప్రిపరేషన్ టైంలో పాండ్ బాటమ్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఈ లైమ్ ప్రోడక్ట్స్ లేదా లైమ్ని యూస్ చేస్తారు. లైమింగ్ మెటీరియల్స్ ఆర్ గ్రేష్ వైట్ పౌడర్స్ విచ్ ఇంక్లూడ్ కాల్షియం ఆక్సైడ్, కాల్షియం కార్బోనేట్, కాల్షియం హైడ్రాక్సైడ్, డోలమైట్, లైమ్ స్టోన్ ఎక్సెట్రా. ఈ లైమింగ్ మెటీరియల్స్ అనేవి గ్రేష్ వైట్ కలర్లో ఉంటాయి. ఈ లైమింగ్ మెటీరియల్స్కి సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే కాల్షియం ఆక్సైడ్, దాన్ని క్విక్ లైమ్ అంటారు, కాల్షియం కార్బోనేట్, కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే స్లేక్ లైమ్, డోలమైట్ లైమ్ స్టోన్ న్యాచురల్ లైమ్ అంటారు. అమాంగ్ దీస్ క్విక్ లైమ్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్ ఫాలోడ్ బై స్లేక్ లైమ్ అండ్ అగ్రికల్చరల్ లైమ్. వాటన్నిటిలో చూసుకుంటే క్విక్ లైమ్ అనేది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ స్లేక్ లైమ్ అండ్ నెక్స్ట్ అగ్రికల్చరల్ లైమ్. టు ఇంక్రీజ్ వాటర్ పిహెచ్ అగ్రికల్చరల్ లైమ్ ఈజ్ రికమెండెడ్. ఒకవేళ వాటర్ పిహెచ్ని ఇంక్రీజ్ చేయడానికి అయితే అగ్రికల్చర్ లైమ్ యూజ్ చేయడం బెటర్. ఇట్ ఈస్ బికాస్ స్లేక్ లైమ్, క్విక్ లైమ్ ఆర్ నాట్ అడ్వైజబుల్ సిన్స్ దే కెన్ కాజ్ అ డ్రాస్టిక్ ఇంక్రీజ్ ఇన్ పిహెచ్ అండ్ టెంపరేచర్. స్లేక్ లైమ్, క్విక్ లైమ్ ఎందుకు వద్దు, అగ్రికల్చర్ లైమ్ యూస్ చేయండి అని ఎందుకు అంటున్నామంటే, ఈ స్లేక్ లైమ్ అండ్ క్విక్ లైమ్ అనేవి పిహెచ్ అండ్ టెంపరేచర్ని డ్రాస్టిక్గా ఇంక్రీజ్ చేస్తాయి, అంటే బాగా ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తాయి. కాబట్టి ఒకవేళ మనం వాటర్ పిహెచ్ని ఇంక్రీజ్ చేయడానికి యూస్ చేయాలి అంటే అగ్రికల్చరల్ లైమ్ని యూస్ చేయండి. ఈ వీడియోలో మనం 7